మైకల్ జాక్సన్ ప్రభుదేవాల స్ఫూర్తితో కొరియోగ్రాఫర్గా తనదైన ప్రస్థానాన్ని ప్రారంభించి వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండ్ అంటూ జార్జ్ రెడ్డి చిత్రంలో మైమరిపించే కొరియోగ్రఫీ చేసి ప్రతిరోజు పండుగ చిత్రంలో ఓ బావా మా అక్కను చక్కగా చూస్తావా అంటూ తనదైన మార్కును చూపించి చిత్రలహరి చిత్రంలో గ్లాస్మేట్స్ పాటతో అందరినీ అలరించి 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా చిత్రంలో నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అంటూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన ప్రముఖ కొరియోగ్రఫర్ యశ్వంత్ మాస్టర్తో మా వాసి ప్రతినిధి సంతోష్ ముఖాముఖి. డి డ్యాన్స్ షో అంటే యశ్వంత్, యశ్వంత్ అంటే డి డ్యాన్స్ షో. చాలా పేరుగాంచిన నృత్య దర్శకుడు యశ్వంత్. మన పక్కనే యశ్వంత్ డ్యాన్స్ మాస్టర్, మన పక్కనే విజయనగరం మ్యాక్స్ డ్యాన్స్ కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చారు సార్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఇంత తక్కువ కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు మీకు వచ్చాయి, అసలు ఏంటి మీ ఎన్ని అంటే ఒక రోజుకి ఎంత ఎంతసేపు మీరు కష్టపడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు, ఏంటి సార్ అసలు? తక్కువ టైం ఏం లేదు సార్, అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేసేవాడిని. బట్ అంటే రియాలిటీ షోస్కి వచ్చిన తర్వాత మేబీ కొంచెం ఎక్కువ ఫేమ్ వచ్చింది, బికాస్ యూనో చేసే సాంగ్స్ అన్నీ బాగా హిట్ అయ్యాయి, మేబీ గాడ్స్ గ్రేస్ వల్ల. అండ్ అలాగే మంచి సాంగ్స్ వస్తున్నాయి ఇప్పుడు మూవీస్లో కూడా. అండ్ హార్డ్ వర్క్ అంటే చిన్నప్పటి నుంచి అలా చేస్తుండేవని అని అదే అంటారు కదా, చేస్తుంటే ఏదో ఒక రోజు హిట్ అవుతామని. సో అలాగా మేబీ లక్ కొంచెం బాగుంది అని కొంచెం చెల్లి త్వరగా వచ్చింది సక్సెస్. సినిమాల్లో సంబంధించి అంటే ప్రస్తుతానికి ఏ సినిమాల్లో మీరు సాంగ్స్ పెర్ఫామ్ చేయబోతున్నారు, అదే డ్యాన్స్ కంపోజ్ చేయబోతున్నారు, ఏంటి నెక్స్ట్ మూవీస్ ఉన్నాయండి? అంటే రీసెంట్గా ఇప్పుడు అశోక్ గల్లా గారితో ఒకటి ఒక సాంగ్ అయిపోయింది. అండ్ ఫ్యూచర్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి అంటే రివీల్ చేయకూడదు. యా సార్, అసలు మాకు చాలా అంటే సినిమాల్లో మంచి డ్యాన్స్ అనేది ఏ పాటకి మేము మంచి పేరు వచ్చిందంట? నాకు ఆల్మోస్ట్ అంటే చేసిన అన్ని సాంగ్స్ చాలా హిట్ అయ్యాయండి. బట్ నేను చేసిన ఫస్ట్ సాంగ్ యూటర్న్ సాంగ్, అక్కడ నుంచి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ అలా చూసుకునే చాలా సాంగ్స్, గ్లాస్మేట్ అనే ఒక సాంగ్ ఉంది. అండ్ రీసెంట్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ పడిపోయే సాంగ్, ఆల్మోస్ట్ పడిపోయిన దెబ్బలు అనే సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ధమ్కి అనే ధమాకా అండ్ బింబిసారా, సో అన్ని మూవీస్లో సాంగ్స్ చేశాను, సో అన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి. యా కుటుంబ నేపథ్యం అంటే మీరు ప్రాపర్ అది ఎక్కడ, మీరు ఏ సినిమాల్లో అంటే ఏ భాషల్లో చేస్తున్నారు, తెలుగు కన్నడం అన్ని అంట్లో కూడా చేస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ అసలు దాని పెర్ఫార్మెన్స్? అది తెలుగులోనే ఎక్కువ అండి, బికాజ్ అంటే ఇక్కడ కంటిన్యూగా వర్క్ ఉంది ప్రస్తుతానికి. సో తెలుగులో సాంగ్స్ కంటిన్యూగా చేస్తున్నా ప్రస్తుతానికి. కన్నడలో ఐ థింక్ ఒక 2-3 సాంగ్స్ చేశాను అంతే, బట్ తెలుగులో చాలా ఎక్కువ చేస్తాను. అంటే తల్లిదండ్రులు ఏం చేస్తుండేవారు, మీకు ఈ డ్యాన్స్లో రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? అంటే ఓన్లీ నా ఇంట్రెస్ట్ ఏమిందంటే, నెక్స్ట్ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళకి అంటే మా అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, అంటే బ్యాండ్ ఉండిందంట. సో మా మదర్కి సింగింగ్ అంటే ఇష్టం, సో అలాగా ఇంట్లో ఒక కల్చర్ ఉండింది అనమాట, అంటే డ్యాన్స్ సింగింగ్ ఆ కల్చర్ కొంచెం ఉండింది. అది అలాగే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అలాగే ఉందన్నమాట. అండ్ మా మదర్ నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి, ఏ కాంపిటీషన్ వెళ్ళినా కూడా తీసుకెళ్లేవాళ్ళు. సో అలాగా అది ఇంట్రెస్ట్ అనేది అలాగే పెరుగుతూ నాతోనే పెరుగుతూ పెద్ద సంబంధించినటువంటి కళాకారులు అంటే తక్కువ సంపాదన వస్తుందని చెప్పి వాళ్ళు కూడా అంటుంటారు, దానికి ఎక్కువ కృషి కూడా చేస్తుంటారు. అంటే ఏదైనా డ్యాన్స్ షోలో సంబంధించి చేతులు విరిగిపోవడం కానీ లేదా కాలు విరిగిపోవడం కానీ అయినా సరే ప్రాణాలు తెగించి దానికి చేస్తుంటారు, అది వాళ్ళ ఇంట్రెస్టా ఏంటి సార్ అసలు? సార్ మీరు చూసుకుంటే ప్రతి ఒక్క డ్యాన్స్ అనే కదా సార్, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యూనో ప్రతి ఒక్క ఇప్పట్లో కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది. అండ్ బట్ డ్యాన్సర్స్ ఒకటి మాట్లాడుకుంటే చాలా కష్టాలండి. అంటే నేనే నాదే చాలా స్టోరీస్ ఉన్నాయి, అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే నేను ప్రతి డౌన్ఫాల్ నేను బాగా ఎంజాయ్ చేసేవాను అనమాట. కొన్నిసార్లు లైక్ తినకుండా కూడా ఆడిషన్స్కి వెళ్ళిన రోజులు ఉన్నాయన్నమాట. బట్ ఇప్పటికీ డ్యాన్సర్స్ చాలా కష్టపడతారు. అంటే సి వాళ్ళకి వచ్చేది ఒక 1 రూపీ అయినా కూడా వాళ్ళు దాన్ని ఆ డబ్బుని పక్కన పెట్టేసి ఉండి స్టేజ్ పైన డ్యాన్స్ చేసామా, స్టేజ్ పైన డ్యాన్స్ తర్వాత ఆ కమెంట్స్, ఓకే ఒక కొరియోగ్రాఫర్ కింద పనిచేశాక ఆ కొరియోగ్రాఫర్ మెచ్చుకునే అంటే ఒక చెప్పే 4 మంచి వర్డ్స్ కోసం చాలా కష్టపడతారు. అండ్ యూనో డెఫినెట్గా డ్యాన్స్ ఒక డబ్బు తక్కువ ఉందండి, అంటే నార్మల్గా ఇన్కమ్ అంత పెద్దగా ఉండదు. అంటే ఎవరికో తక్కువ అని చాలా తక్కువ మందికి యూనో అంత ఫేమ్ వచ్చి అంత ఇన్కమ్ వస్తుంది, మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడుతూనే ఉంటారు. ఇప్పటికి కూడా చాలామంది డ్యాన్సర్స్ ఇంకా కష్టపడుతూనే ఉంటారు నాకు తెలిసిన వాళ్ళు.
బట్ ఒక 10 మెంబర్స్లో ఎవరికి ఒక్కరికి ఆ లక్ వస్తుందండి, అంటే ఆ టాలెంట్. అందరు హార్డ్ వర్క్ చేస్తారు, అంటే డాన్స్ అంటే హార్డ్ వర్క్ అంటే యూనో కొన్ని కొన్నిసార్లు 7-8 అవర్స్ ప్రాక్టీస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అనమాట మేము ఒక్కొక్క రోజులో. బట్ నేను కూడా యాక్చువల్గా డాన్సర్ కింద పనిచేశాను ఒక 2-3 ఇయర్స్. సో ఐ నో చాలా 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 అంటే చాలా కష్టాలు ఉంటాయి డాన్సర్కి. సార్ తర్వాత అంటే మీ యశ్వంత్ మాస్టరు డాన్స్ మాస్టర్గానే కాకుండా హీరోగా వచ్చే అవకాశం ఉంది, ఆల్రెడీ చేస్తున్నారా లేకపోతే ఏంటి హీరోగా సార్ మీరు? అది ఇంకా ఇంకేం తెలియదు అండి అది. సో చూద్దాం ఒకవేళ అయితే నేను డెఫినెట్లీ చెప్తాను. అది దీనికి సంబంధించినటువంటి సమాచారం యశ్వంత్ మాస్టర్ గారు ఇక్కడ మనకి చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, అసలు నృత్య కళాకారులు అనేవారు చాలా కష్టపడి పనిచేస్తుంటారు, ఆదరణ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కానీ పారితోషికాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి, చాలా కష్టపడి పనిచేయడం వలన వారి యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఈ డ్యాన్స్ అంతా కూడా చేస్తుంటారని చెప్పి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దారిలజ్తో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి.